మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇరువురు ప్రజావేదికలో భేటీ కాబోతున్నారు. నిజానికి ఈ భేటీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ భేటీలో విభజన సమస్యలతో పాటు చాలా అంశాలు తెర మీదకు రానున్నాయి. ఇంతకీ ఈ భేటీతో ఇరు రాష్ట్రాలకు జరిగే లాభం ఏంటి? సాయంత్రం 6 గంటలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే సమయం. వేదిక ప్రజాభవన్. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు కూడా తీరిపోయినా ఇప్పటికీ కొలిక్కిరాని విభజన సమస్యలు అనేకం ఉన్నాయి. అందుకే ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు సీఎంలు భేటీ కావడం ఇదే తొలిసారి. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి వీటిపై ఎప్పటి నుంచో ఫోకస్ చేశారు. ఇప్పుడు ఏపీ వైపు నుంచి కూడా దీనిపై అడుగులు పడ్డాయి. ఇందులో భాగమే సీఎం రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లెటర్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైంది, వాటిపై చర్చించుదామంటూ ఆహ్వానించారు చంద్రబాబు. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే చాలా అంశాలు సాల్వ్ అవుతాయన్నది చంద్రబాబు ఆలోచన. దీనికి పూర్తి సానుకూలంగా ఉండడమే కాదు, వెల్కమ్ అంటూ సీఎం రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి ఈ భేటీలో చర్చించే అంశాలేంటి, వీటిపై ఒక లొక్కేద్దాం. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలు ఉన్నాయి. వాటి గురించి దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెల్లించాల్సి ఉంది. కానీ 7,000 కోట్లు తెలంగాణనే తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. దీనిపై కూడా ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. నిజానికి కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పాలి. మార్చిలోని సీఎం రేవంత్ చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. లేటెస్ట్గా మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి చిక్కుమడి కూడా విడిపోయింది. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థలు, ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలా బీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు ఏమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీనిపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ విషయం ఎటూ తేలలేదు. సో ఈ అంశాలన్నీ చర్చకొచ్చే అవకాశం అయితే కనబడుతోంది. ఈ భేటీకి సంబంధించి సీఎం రేవంత్ ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన దీని మీద గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. భేటీ అంటే ఏదో తూతూ మంత్రంగా జరగకూడదన్నది సీఎం రేవంత్ ఆలోచన. ఏ అంశాలపై చర్చ జరగాలి, ఆస్తుల లెక్కేంటి, అప్పుల భారం ఎంత, ఇలా అన్ని అంశాలపై బరాబర్ లెక్క ఉండాలన్నది సీఎం రేవంత్ ఆలోచనగా కనపడుతోంది. అందుకే అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలతో భేటీ అయ్యారు. వారి వద్ద నుంచి పక్కా సమాచారం తీసుకున్నారు. ఏపీ నుంచి రావాల్సిన నిధులు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, మనమేమైనా ఇవ్వాలా, గత ప్రభుత్వాలు చర్చలు ఎక్కడి వరకు ఆపాయి, ఎక్కడి వరకు జరిగాయి, అప్పుడు ఏపీ ప్రభుత్వం ఏం సమాధానాలు ఇచ్చింది, ఇప్పుడు ఎలాంటి అంశాలను లేవనెత్తాలి, ఇలా ప్రతి అంశాన్ని స్వయంగా చర్చించి ఓ ఎజెండాను రెడీ చేసుకున్నారు రేవంత్. ఇరు రాష్ట్రాల మధ్య నిజానికి చాలా అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఏపీలోకి వెళ్ళింది. హైదరాబాద్లోని ఆర్టీసీ ఆస్తుల పంపకాలు జరగలేదన్నది ఏపీ వాదనగా కనపడుతోంది. ప్రధానంగా ఆర్టీసీ కళ్యాణ మండపం తమ కేటాయించాలంటోంది ఏపీ. దీంతోపాటు హైదరాబాద్లో 3 బిల్డింగ్స్ 10 ఏళ్ల పాటు ఏపీ ఆధీనంలో ఉన్నాయి. అందులో ఒకటి లేక్ యూ గెస్ట్ హౌస్, మరొకటి మసాబ్ ట్యాంక్లోని సిఐడి బిల్డింగ్, ఆదర్శ్ నగర్లోని హెరిటేజ్ బిల్డింగ్. ఈ 3 మాత్రమే కాకుండా కోటిలో ఉన్న వైద్య విధాన పరిషత్, హాకా భవన్, ఫార్మసీ కౌన్సిల్, రెడ్ హిల్స్లో ఉన్నటువంటి సెరికల్చర్, హార్టికల్చర్ భవనాల్లో కూడా ఏపీ వాటా కోరుతోంది. అయితే ఈ బిల్డింగ్స్పై ఏపీకి ఎలాంటి వాటా లేదన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఇవి కాకుండా కృష్ణానదీ జలాల అంశంపై కూడా అనేక వివాదాలు ఇంకా తేలలేదు. విజయ డైరీ ఉంది, ఉన్నత విద్యామండలిలో డిపాజిట్లు ఉన్నాయి, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లపై కూడా వివాదాలు ఉన్నాయి. ఇలా అనేక కార్పొరేషన్లు కావచ్చు, అనేక సంస్థలకు సంబంధించిన వివాదాలు ఎక్కడా కూడా ముందు కదలకుండా అలా ఉండిపోయినటువంటి పరిస్థితి. వీటి మీద ఖచ్చితంగా ఈ భేటీలో చర్చకు వస్తుంది. ఎంతో కొంత ఒక సానుకూల దృక్పథంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనపడుతోంది. ఇరువురు సీఎంల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ఒక దగ్గరే పనిచేశారు. ఆయన టీడీపీలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా ఉన్నారు. సో ఈ భేటీ కూడా చాలా సానుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎండ్ రిజల్ట్ పాజిటివ్గానే ఉంటుందన్న నమ్మకం కూడా ఇరు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. మనం కూడా ఈ భేటీ సక్సెస్ఫుల్గా జరగాలని, ఇరు రాష్ట్రాలకు మేలు చేసేలా ఉండాలని కోరుకుందాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.